హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన హరివాస్తు ఛానల్లో మనం ఒక ప్రత్యేకమైన టాపిక్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం చాలామంది కూడా ఆయాది గణితం ఏదైతే కడుతున్నారో ఈ ఆయాది గణితం నేను చెప్పిన వీడియోస్ పరంగా కావచ్చు లేదంటే ఏదైనా పుస్తకాలకు సంబంధించిన ఆ విషయాలు ఏవైతే ఉంటాయో ఆ పుస్తక పరిజ్ఞానంతో కావచ్చు లేదంటే నా దగ్గర ప్లాన్ తీసుకున్న వాళ్ళు కావచ్చు దాంట్లో ఆయాది గణితంతో పాటు నేను ఇస్తాను కదా సో ఈ ఆయాది గణితానికి సంబంధించిన ఒక రహస్యం ఏంటంటే చాలామంది కూడా ఆయాది గణితం అని అనంగానే చాలామంది కూడా ఇది ఇంటి వయస్సు అని అనుకుంటున్నారు ఇంటి వయస్సు ఆయము అంటే ఒక ఇంటికి సంబంధించిన వయస్సు అనేది చాలామంది ఒక ఉద్దేశం అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్తానండి మీకు చాలామంది ఇప్పుడు ఇంటి వయస్సు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక అరవై ఐదు సంవత్సరాలు మినిమం రావాలి అని ఒక కండిషన్ చెప్తున్నారు రైట్ ఓకే అరవై సంవత్సరాల ఆయుస్సు రావాలి ఆయుష్ వయస్సు ఈ ఆయుష్ లేదా వయస్సు ఏదైనా సరే ఇది రావాలి అని అన్నప్పుడు దీనికి ఒక ఆయాది గణితం కడుతున్నారు రైట్ ఒక అరవై సంవత్సరాలు వచ్చింది అయితే ఈ అరవై సంవత్సరాలు అనేది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదైతే ఒక ఇల్లు కడుతున్నామో ఇది తూర్పు దక్షిణం అవన్నీ సంబంధం లేదు ఇల్లు ఏదైతే కడుతున్నామో ఈ ఇంటికి సంబంధించి అంటే ఈ ఇల్లు అరవై సంవత్సరాల వరకు ఉంటుంది అని అనుకుంటున్నారు చాలామంది అయితే మన హరివాసు దగ్గర నుంచి తీసుకున్న ఆయాది గణితంలో మేము మూడు వందల సంవత్సరాల వరకు కూడా ఆయాది గణితం ఇస్తాం అంటే ఆయాది గణితంలోని ఇది వయస్సు అనమాట మూడు వందల సంవత్సరాలు మేము కనీసం తొంభై తొమ్మిది సంవత్సరాల నుండి మూడు వందల సంవత్సరాల మధ్యలో మేము ఆయాది గణితం కట్టి ఈ వయస్సును కేటాయించడం జరుగుతుంది అసలైన రహస్యం చాలామందికి తెలియక వీళ్ళందరూ ఏమనుకుంటారంటే మేము కట్టే ఇంటికి సంబంధించిన వయస్సు అరవై సంవత్సరాలు అర్థమైందండి సో అరవై సంవత్సరాల వరకే ఆ ఇంట్లో ఉండాలి దాని తర్వాత ఇల్లు వగలగొట్టేసేయాలి అనేది చాలామంది యొక్క కాన్సెప్ట్ అండి ఒరిజినల్గా అసలైన శాస్త్ర రహస్యాలు ఏ రోజైతే మీకు ఇవన్నీ తెలుస్తాయో ఆ రోజు మీ అందరికీ హరి వాస్తు చెప్పిన ఒక్కొక్క విషయం అనేది మీకు అర్థమవుతూ వెళ్తుంది ఎందుకంటే ఆయుషు లేదా వయస్సు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంటికి సంబంధించిన వయస్సు కాదు ఏం సార్ మేము గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మనము వయస్సు అంటే ఇంటి వయస్సే అనుకుంటున్నాం మీరేమో కాదంటున్నారు ఇదేం లెక్క సరేనండి ఇంటి వయస్సే అనుకుందాం ఒక మాటకు అనుకుందాం నాకు ఒక సంవత్సరం ముందు ఒక పర్సన్ ఫోన్ చేసి సార్ ఇంటి వయస్ అంటే మరి అరవై సంవత్సరాలు అని చెప్పి జనరల్గా చెప్తున్నారు అరవై నుంచి వంద సంవత్సరాలు మరి నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల ఇండ్లు కూడా ఇప్పటికీ ఉన్నాయి కదా మరి వయస్సు అయిపోతే మరి ఇల్లు పగలు కొట్టాలనే కండిషన్స్ ఉన్నాయా ఈ ప్రశ్న విన్న తర్వాత దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి ఎందుకంటే మార్కెట్లో దిగిన తర్వాత సాధారణ ఆయంతో ఒక ప్లాను ఇవన్నీ నేను సెటప్ చేయడం ఎప్పుడైతే నేర్చుకోవడం స్టార్ట్ అయిందో దాని తర్వాత నుంచి పురాతన వాస్తుశాస్త్ర రహస్యాలు ఇంకా ఉన్నాయి ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనే కాన్సెప్ట్లో తిరుగుతూ 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 చెన్నై తమిళనాడు ఏరియాస్ ఊటీ ఏరియాస్ మహారాష్ట్ర గుజరాత్ ఇవన్నీ తిరుగుతూ 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 నేర్చుకున్న పూర్తి సమాచారంలో ఆ రహస్యాలన్నీ పది శాతం కూడా మన తెలుగు రాష్ట్రాల ప్రజలు పాటించడం లేదు ఐదు శాతం కూడా లేదు అర్థమైందండి ఒరిజినల్గా ఈ ఆయువు లేదా వయస్సు ఏదైనా అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు అనేది ఇంటి వయస్సు కాదు సార్ మీరు అప్పటి నుంచి అదే చెప్తున్నారు మరి ఏంటిది వినండి మనము ఏదైతే ఆయాది గణితం కట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకుందాం ఇరవై ఫీట్ల ఇంచులని ఇక్కడ ఇరవై ఐదు ఫీట్ల ఐదు ఇంచులని ఒక కొలత తీసుకున్నాం అండి ఈ కొలత ఒక ఇంటికి సంబంధించి ఒక ఇంటికి సంబంధించిన పొడవు వెడల్పుల యొక్క కొలతను తీసుకోవడం జరిగింది ఆయాది అనేది మనం తీసుకున్న తర్వాత ఇదెంత ఉంది ఇరవై ఫీట్ల మూడు ఇంచులు ఈ పొడవు ఎంత ఉందంటే ఇరవై ఐదు ఫీట్ల ఐదు ఇంచులు ఉంది రైట్ ఓకే ఇప్పుడు దీనిని బేస్ చేసుకొని నేను ఈ కొలత ప్రకారం ఇల్లు కట్టాను సో దీని యొక్క వయస్సు వచ్చేసేసి ఒక యాభై ఐదు సంవత్సరాలు వచ్చేసింది అనుకుందాం చాలామంది యాభై ఐదు వస్తే కట్టొద్దు కదా సార్ అరవై సంవత్సరాలు ఉండాలంటారు కదా దాని కండిషన్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్తానండి ఓకేనా ఇక్కడ చూడండి ఈ కొలతకు సంబంధించిన యాభై ఐదు సంవత్సరాలు ఏదైతే వచ్చిందో ఈ యాభై ఐదు సంవత్సరాలు అనేది ఈ ఇంటికి సంబంధించిన వయస్సు కాదు అసలు ఏంటిది అంటే మనం ఎప్పుడైతే లోపలి లోపలి కొలతలు ఎప్పుడైతే ఈ ఇంటికి నిర్ణయించి ఒక సరైన మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్గా అలైన్మెంట్ చేసి కట్టినప్పుడు ఈ ఇంటి లోపల ఈ కొలతలతో ఏర్పడిన ఒక వైబ్రేషన్ ఒక ఎనర్జీ అనేది ఎన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది అంటే అరవై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు అంటే ఈ ఇంటికి ఆయాది గణితం కట్టినప్పుడు ఏదైతే వయస్సు అనేది వస్తుందో ఈ వయస్సు గనక వంద సంవత్సరాలు కనుక ఉంటే ఈ ఎనర్జీ ఎన్ని రోజులు జనరేట్ చేస్తుంది వైబ్రేషన్ ఆ ఇంటి యొక్క కొలతలు ఏవైతే తీసుకున్నామో ఈ ఇంటి కొలతలను బేస్ చేసుకొని ఆ వైబ్రేషన్స్ అనేవి ఆ ఇంటి లోపల మొత్తం సరౌండింగ్స్లో ఎన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది అంటే అరవై ఉంటే అరవై యాభై ఐదు ఉంటే యాభై ఐదు తొంభై తొమ్మిది ఉంటే తొంభై తొమ్మిది మూడు వందలు ఉంటే మూడు వందలు ఇరవై ఉంటే ఇరవై ఇన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది చాలామందికి ఈ ఒక రహస్యం తెలియక చాలామంది బాధపడుతూనే ఉంటారు కనీసం ఏ ఇంటికైనా సరే ఒక నలభై తొమ్మిది సంవత్సరాల వరకు రావాలి ప్రస్తుతం ఎందుకు ఎందుకంటే ప్రస్తుతం కట్టే ఇండ్ల వయస్సు అంటే ఇంటి వయస్సే ఓ నలభై నుంచి యాభై సంవత్సరాలు కూడా ఉంటుంది ఎందుకంటే అందరూ వాడేదే సిమెంటు ఆ సిమెంటా బేకార్ సిమెంట్ వరస్ట్ సిమెంట్ మంచి సిమెంట్ అంటూ లేదు ఒరిజినల్ మన భారతదేశం యొక్క సిమెంట్ ఏది అంటే డంగు సున్నము ఈ డంగు సున్నంతో కట్టినది కనీసం ఐదు వందల సంవత్సరాలు అండ్ మ్యాక్సిమం ఐదు వేల సంవత్సరాల వరకు గ్యారంటీ ఉంటుంది బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత దాన్ని మొత్తం సత్యనాస్ పట్టించేసి వాడి బిజినెస్ కోసము మన డంగు సున్నం ఎవరైతే చేస్తారో వాళ్ళని జైల్లో పెట్టడం స్టార్ట్ చేసి డంగు సున్నం తో ఇండ్లు చేసే పద్ధతిని స్వస్తి పలికేశారు దాని తర్వాత సిమెంట్ ఉత్పత్తులను మొదలుపెట్టిన తర్వాత ఇంకా రొటేషన్ బిజినెస్ అనమాట సిమెంట్ ఉత్పత్తి ఏమవుతుందంటే ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలకు మించి ఏ బిల్డింగ్ ఉండదు గ్యారెంటీ ఇమ్మని చెప్పండి ఏ ఇంజనీర్ ఇస్తారో ఏ ఆర్కిటెక్చర్ ఇస్తారో ఏ కంపెనీ ఇస్తుందో అడగండి ముప్పై నలభై సంవత్సరాలకు మించి ఉండలేరు చాలామంది కోట్ల రూపాయలు నాలుగు కోట్లు ఐదు కోట్లు పెట్టి విల్లాస్ కొంటున్నారు లేదంటే ఫ్లాట్స్ కొంటున్నారు దాని వయస్సు ఎంత ఆలోచన చేయండి చాలామంది అనవసరమైన ఖర్చులు ఎక్కువ ఉన్నాయండి అర్థమైందా సో ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఆయువు అనే పదం ఆయాది గణితంలో మనం ఎప్పుడైతే తీసుకుంటామో అది ఇంటికి సంబంధించిన వయస్సు కాదు ఆ ఇంటి లోపల మనం తీసుకునే కొలతల యొక్క వైబ్రేషన్స్ అన్ని సంవత్సరాల వరకు మాత్రమే అది జనరేట్ చేస్తుంది దాని తర్వాత సాధారణమైపోతుంది నార్మల్ ఇల్లు అయిపోతుంది అంతే సార్ మళ్ళీ దీన్ని ఎట్లా చేయొచ్చు మళ్ళీ ఆ ఇంటి ఇల్లు కనుక స్ట్రాంగ్ ఉంటే ఆ ఇంటికి సంబంధించి మళ్ళీ మేము క్యాలిక్యులేషన్ తీసుకొని మళ్ళీ రీజనరేట్ చేసే ప్రాసెస్ కూడా మన దగ్గర ఉంది అర్థమైందండి సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ చాలా క్లియర్గా మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మీరందరూ మా వస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి థ్యాంక్ యూ